ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ఓపుల దేవర చెరువు మండలం మిట్టపల్లి బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థ గురయ్యారు. ఉదయం తిన్న టిఫిన్ ఫుడ్ పాయిజన్ అవడంతో 17 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మిట్టపల్లి ప్రభుత్వ బాలుర వసతి గృహంలో దాదాపు 120 మంది విద్యార్థులు అక్కడే ఉండి చదువుకుంటున్నారు. ప్రతిరోజులాగే వారు కాలకృత్యాలు ముగించుకొని అల్పాహారం తినేందుకు రెడీ అయ్యారు. హాస్టల్లో వంట మాస్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు కుమార్తె పుట్టినరోజు కావడంతో ప్రత్యేకంగా చేయించిన కేసరి బాత్రో విద్యార్థులకు వడ్డించారు. అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు 3 వాంతులు కడుపు నొప్పి రావడంతో హాస్టల్ వార్డెన్ సిఆర్పీ కేశవ అప్రమత్తమయ్యారు. వెంటనే 108కు సమాచారం అందించి అస్వస్థతకు గురైన 17 మందిని స్థానికుల సాయంతో కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 30 మంది విద్యార్థులకు ఓబుల దేవర చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జిల్లా విద్యార్థి సంఘ నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ మెనూ ప్రకారంగా పెట్టడం లేదని, అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న ఆర్డీఓ రాఘవేంద్ర మిట్టపల్లి హాస్టల్ వార్డెన్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. నోట్ పెట్టానే వాసన వస్తాను సార్. ఏమేమి వేసినా దీంట్లో మాత్ర చాలా రోజుల నుంచి ఉందా ఇంక మార్క్స్ కూడా 250 తెచ్చాను. మరి ఏం చూపించుకోకుండా చాలా రోజుల నుంచి ఉంటే వచ్చిన వాడికి రవ కానీ దానికి చక్కెర కలర్ అవంతా కూడా బయట నుంచి తెచ్చినారు. హాస్టల్ పోయినా అవన్నీ హాస్టల్ పోయినా బయట నుంచి ఏం తెలియాలి కదా, కేక్ అట్లాంటి వేడి తెచ్చినారా? ఉప్మా సార్, ఉప్మా పెట్టలేదా? ఇప్పుడు ఎవరికి బాగాలే ఉంది పిల్లల్ని ఆమ్నెస్ తీసుకుంటుంది. ఏం పేరు? 16 మందికి మేడం. సింప్టమ్స్ లైట్ ఉంటే ఎందుకని ఏమైంది? ఈ పొద్దు మామూలుగా అయితే ఉప్మా చట్నీ చేసింది, అయితే కేసరీబాద్ చేసినారు వంట ఆయన కూతురు బర్త్డే, అయితే ఇప్పుడు కేసరీబాద్ చేసినారు. వార్డెన్ సార్ కూడా చెప్పినారు అది ఎక్కువ తినలేదు కాబట్టి మేము మాకేం కాలేదు. ఎక్కువ తినిన పిల్లలు సీరియస్ అయిపోయింది, సీరియస్ అయింది కొంతమంది కళ్ళు తిరిగేది కడుపు నొప్పి అట్లా జరిగింది. ఏ పేరు సీరియస్ ఉండే అబ్బాయి పేరు? సతీష్. ఎన్న క్లాస్? 7th. మొత్తం ఎంత మందికి అట్లా అయింది? 17 ఇద్దరు పిల్లలు పడ్డారు. మామూలుగా కళ్ళు తిరిగి పడుతుంది ఎండకు అనేసి అట్లా అనుకున్నాము. ఇంకా ఫస్ట్ పీరియడ్ అయిపోయేసరికి 1x1 స్టమక్ పెయిన్ అని చెప్పి కొంతమంది వామిటింగ్ చేసుకున్నారు. ఉదయం హాస్టల్లోనే వామిటింగ్ అయింది. వామిటింగ్ అయింది సార్, విపరీతమైన స్టమక్ పెయిన్. పూర్తి పేరు ఏం పేరు? పేరెంట్స్ కన్ఫర్మ్ చేసి ఇంకా సార్ కాల్ చేశారు. మన స్కూల్కి ఏం సంబంధం లేదు.